హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఐపీఎల్ 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 ఎక్కడ చూసినా కానీ ఐపీఎల్ ఫీవర్ మాత్రం గట్టిగా నడుస్తుంది. అందులోనూ మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి అయితే ఎక్కడ చూసినా చర్చ జరుగుతూనే ఉంది. రీసెంట్గా నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. నిన్న ఎల్ఎస్జీని 10 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ అయితే చిత్తు చిత్తుగా ఓడించింది, అది కూడా హోమ్ గ్రౌండ్లో. నేనైతే లో స్కోరింగ్ మ్యాచ్ కదా, మన వాళ్ళు అయితే ఎలాగో ఫస్ట్లో పడిపోతారు, మిగతా మ్యాచ్ అంతా అయిపోద్దేమో అనుకున్నాను. ఇలా వెళ్ళి అలా వచ్చేలోపు అయితే మ్యాచ్ అయితే అయిపోయింది. అసలంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, 10 ఓవర్ లోపల మ్యాచ్ అయిపోయిందంటే అసలు మామూలు విషయం కాదు. ఈ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా కొత్తగా చూస్తున్నాం టీంని, అసలు మరణ మాస్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పాలి. ఈ మాట నేననలేదండి, పోస్ట్ మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ గారే అన్నారు, దిస్ ఈజ్ అన్రియల్ బ్యాటింగ్ అని చెప్పి. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ జెట్ అయితే ఫస్ట్లో కొంచెం తడబట్టినట్టు నాకు అనిపించింది, కానీ తర్వాత అయితే తగులుకున్నారండి. ఒకరి తర్వాత ఒకళ్ళు సిక్స్లు ఫోర్లు బాగుతూనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్లో అయితే ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది నాకు. అండ్ అలానే పాయింట్స్ టేబుల్లో కూడా స్పాట్ నెంబర్ 3కి 4కి అయితే చాలా గట్టి పోటీ ఉంది. అండ్ అలానే రన్ రేట్ కూడా చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ ప్లేస్ చేస్తుంది, ఎందుకంటే తర్వాత మ్యాచ్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. హోప్ ఈ ఇయర్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలానే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద ఉన్న రికార్డుల గురించి ఒకసారి చూద్దాం. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే 160 పైగా ఉన్న టార్గెట్ని ఇంత తక్కువ ఓవర్లో చేజ్ చేసిన టీం మన సన్ రైజర్స్ టీం. అండ్ అలానే ఈ టోర్నమెంట్లో ఫస్ట్ 10 ఓవర్లో ఇంత అత్యధిక స్కోర్ని క్రియేట్ చేసింది కూడా మన సన్ రైజర్స్ టీమే. అండ్ అలానే ఒక సీజన్లో పవర్ ప్లేలో 2 సార్లు 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొట్టమొదటి టీం కూడా మన సన్ రైజర్స్ టీమే. ఒక సీజన్లో ఎక్కువ సిక్స్లు బాదిన టీంగా కూడా మన టీంకే రికార్డు ఉంది. ఈ సీజన్లో అయితే 146 సిక్సెస్ బాదారు. ఎక్కువ సిక్స్లు బాదిన ఆటగాడు కూడా మన సన్ రైజర్స్ టీం వాడే, అభిషేక్ శర్మ 35 సిక్సెస్ బాదాడు ఈ సీజన్లో. అండ్ అలానే ఇంకొక రేర్ రికార్డ్ అయితే అనుకుంది మన సన్ రైజర్స్ టీం, అదేంటంటే ఎక్కువ బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ని ముందుగానే ఫినిష్ చేసిన టీం. నిన్న మ్యాచ్లోనండి జస్ట్ 10 ఓవర్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయిందంటే మీరే ఊహించుకోండి మన బ్యాటింగ్ గురించి. ఇంకా కానీ నిన్న మ్యాచ్లో అయితే నాకైతే ఒక్క విషయం నచ్చలేదండి, నిన్న మ్యాచ్ అయిపోయేసరికి ఎల్ఎస్జీ ఓనర్స్ అయితే కేఎల్ రాహుల్ని కొంచెం ఎంబారెస్ చేసినట్టు మాట్లాడినట్టు నాకు అనిపించింది. అదైతే ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అయిపోయింది అనుకోండి. తను ఎంబారెస్ చేసే ముందు అతను ఒక ఇండియన్ ప్లేయర్ అని చెప్పి గుర్తించాలి, అది మాత్రం మనం. సో ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కామెంట్లో షేర్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.